వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో ఫిబ్రవరి 2024లో జరిగిన టెట్ ఎగ్జామ్లో అడిగిన తెలుగు బిట్స్ చూసే ముందు మీరు ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే ప్లేలిస్ట్ లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ బిట్ చూద్దాం. మిత్ర సాహస్రి శతకర్త. ఆప్షన్ 1 గరికపాటి మల్లావదాని. ఆప్షన్ 2 పెరుమాళ్ళ మునెప్ప. ఆప్షన్ 3 మాచిరాజు శివరామరాజు. ఆప్షన్ 4 కొండూరు వీర రాఘవాచార్యులు. వీటి యొక్క అన్ని ఆన్సర్స్ గెస్ చేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో లాస్ట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కొండూరు వీర రాఘవాచార్యులు. మిత్ర సాహస్రి శతకర్త కొండూరు వీర రాఘవాచార్యులు. నెక్స్ట్ బిట్, చేలము అను పదమునకు అర్థము. ఆప్షన్ 1 పొలము, ఆప్షన్ 2 వస్త్రము, ఆప్షన్ 3 పూలు, ఆప్షన్ 4 తోక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 వస్త్రము. చేలము అనగా వస్త్రము. నెక్స్ట్ బిట్, ఆశ పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్ 1 ఇచ్చ ఈప్స. ఆప్షన్ 2 వికాసం ప్రగతి. ఆప్షన్ 3 శరీరం మేను. ఆప్షన్ 4 మనస్సు హృదయం. ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఇచ్చ ఈప్స. ఆశ అను పదానికి పర్యాయ పదాలు ఇచ్చ ఈప్స. నెక్స్ట్ బిట్, పుస్తకము పదానికి వికృతి. ఆప్షన్ 1 పుత్తము, ఆప్షన్ 2 పత్తము, ఆప్షన్ 3 పుస్తము, ఆప్షన్ 4 పొత్తం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పొత్తం. పుస్తకము పదానికి వికృతి పొత్తం. నెక్స్ట్ బిట్, మొలక జలము పదాలకు నానార్థ పదము. ఆప్షన్ 1 అంకురం, ఆప్షన్ 2 గంగ, ఆప్షన్ 3 చేర, ఆప్షన్ 4 ధర్మం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అంకురం. మొలక జలము పదాలకు నానార్థ పదము అంకురం. నెక్స్ట్ బిట్, క్రింది వానిలో జాతీయాలను గుర్తించండి. ఆప్షన్ 1 అక్క చెల్లెళ్ళు, ఆప్షన్ 2 తల్లి తండ్రి, ఆప్షన్ 3 ఏడు జోడు, ఆప్షన్ 4 అన్నదమ్ములు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఏడు జోడు. ఇచ్చిన ఆప్షన్స్లో జాతీయం ఏడు జోడు. నెక్స్ట్ బిట్, పున్నమికి పూత అమావాస్యకు ఆరగింపు ఏమిటది. ఆప్షన్ 1 పకోడీ, ఆప్షన్ 2 తాంబూలం, ఆప్షన్ 3 తేనెపట్టు, ఆప్షన్ 4 నేరేడు పండు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 తేనెపట్టు. పున్నమికి పూత అమావాస్యకు ఆరగింపు ఏంటంటే తేనెపట్టు. నెక్స్ట్ బిట్, లింగవచన విభక్తులు లేని పదాన్ని ఎలా అంటారు. ఆప్షన్ 1 విశేషణం, ఆప్షన్ 2 నామవాచకం, ఆప్షన్ 3 క్రియ, ఆప్షన్ 4 అవ్యయము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అవ్యయము. లింగవచన విభక్తులు లేని పదాన్ని అవ్యయము అంటారు. నెక్స్ట్ బిట్, భవిష్యత్ కాలం అనగా ఆప్షన్ 1 జరిగిపోయిన కాలం, ఆప్షన్ 2 జరగబోయే కాలం, ఆప్షన్ 3 శీతాకాలం, ఆప్షన్ 4 జరుగుతున్న కాలం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 జరగబోయే కాలం. భవిష్యత్ కాలం అనగా జరగబోయే కాలం. నెక్స్ట్ బిట్, గాలి కొరకు కిటికీలు తెరిచారు ఈ వాక్యంలో ఉన్న విభక్తి. ఆప్షన్ 1 సప్తమి విభక్తి, ఆప్షన్ 2 ప్రథమా విభక్తి, ఆప్షన్ 3 చతుర్థీ విభక్తి, ఆప్షన్ 4 ద్వితీయ విభక్తి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 చతుర్థీ విభక్తి. గాలి కొరకు కిటికీలు తెరిచారు ఈ వాక్యంలో ఉన్న విభక్తి చతుర్థీ విభక్తి. క్రింది వాణిలో వాక్యాంత బిందువు. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 డాట్. దీన్నే పూర్ణ విరామం అని కూడా అంటారు. నెక్స్ట్ బిట్, నిత్య ఏకవచనమునకు ఉదాహరణ. ఆప్షన్ 1 మూలిక, ఆప్షన్ 2 ఇనుము, ఆప్షన్ 3 పక్షి, ఆప్షన్ 4 ఆశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఇనుము. నిత్య ఏకవచనమునకు ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఇనుము. నెక్స్ట్ బిట్, క్రింది వాణిలో సంయుక్తాక్షర పదము. ఆప్షన్ 1 సకలం, ఆప్షన్ 2 చిచ్చర పిడుగు, ఆప్షన్ 3 పుణ్యము, ఆప్షన్ 4 మొదలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పుణ్యము. సంయుక్తాక్షర పదము పుణ్యము. నెక్స్ట్ బిట్, క్రింది వాణిలో పరుషాలు. ఆప్షన్ 1 సే షా సాహ, ఆప్షన్ 2 కజట తప, ఆప్షన్ 3 గజడ దబ, ఆప్షన్ 4 యా రా రా లా లా వా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కచట తప. కచట తపలు పరుషాలు. నెక్స్ట్ బిట్, ఏమేమి పదంలో ఉన్న సంధి. ఆప్షన్ 1 అత్వసంధి, ఆప్షన్ 2 ఇత్వసంధి,
ఆప్షన్ 3 గుణసంధి, ఆప్షన్ 4 సవర్ణ దీర్ఘ సంధి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఇత్వ సంధి. నెక్స్ట్ బిట్, భానుదయం పదాన్ని విడదీయండి. ఆప్షన్ 1 భాను ప్లస్ దయం, ఆప్షన్ 2 భాను ప్లస్ దయం, ఆప్షన్ 3 భాను ప్లస్ ఉదయం, ఆప్షన్ 4 భాను ప్లస్ ఉదయం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 భాను ప్లస్ ఉదయం. నెక్స్ట్ బిట్, ద్విగు సమాసం అనగా ఆప్షన్ 1 విశేషణం పూర్వపదంగా ఉండేది, ఆప్షన్ 2 క్రియాపదం పూర్వపదంగా ఉండేది, ఆప్షన్ 3 సంఖ్యాపదం పూర్వపదంగా ఉండేది, ఆప్షన్ 4 సంఖ్యాపదం ఉత్తరపదంగా ఉండేది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సంఖ్యాపదం పూర్వపదంగా ఉండేది ద్విగు సమాసం. నెక్స్ట్ బిట్, చిల్లర పదంలో గురు లఘువులను గుర్తించండి. ఆప్షన్ 1 గురువు లఘువు లఘువు, ఆప్షన్ 2 గురువు గురువు లఘువు, ఆప్షన్ 3 గురువు గురువు గురువు, ఆప్షన్ 4 లఘువు లఘువు లఘువు. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 గురువు లఘువు లఘువు. నెక్స్ట్ బిట్, జాతరలోని డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి. ఈ వాక్యంలో ఉన్న అలంకారం, ఆప్షన్ 1 ఉపమాలంకారం, ఆప్షన్ 2 రూపకాలంకారం, ఆప్షన్ 3 అంఖ్యానుప్రాస అలంకారం, ఆప్షన్ 4 అతిశయోక్తి అలంకారం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అతిశయోక్తి అలంకారం. జాతరలోని డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి అనేది అతిశయోక్తి అలంకారం. నెక్స్ట్ బిట్, కింది వానిలో సంశ్లిష్ట వాక్యం గుర్తించండి. ఆప్షన్ 1 పాప పాలు తాగుతున్నది పాడుతున్నది, ఆప్షన్ 2 వాడు నా తమ్ముడు ఆమె నా చెల్లెలు, ఆప్షన్ 3 సామ్యుయేల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు, ఆప్షన్ 4 ఇస్మాయిల్ ఊరికి వెళ్ళాడు వచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సామ్యుయేల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు అనేది సంశ్లిష్ట వాక్యం. నెక్స్ట్ బిట్, ఇతివృత్తం పూర్వగాథలు విశేషాంశాలు మొదలైనవి ఏ పరిజ్ఞానం క్రిందకి వస్తాయి? ఆప్షన్ 1 భాషా పరిజ్ఞానం, ఆప్షన్ 2 విషయ పరిజ్ఞానం, ఆప్షన్ 3 శాస్త్ర పరిజ్ఞానం, ఆప్షన్ 4 ప్రత్యేక పరిజ్ఞానం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 విషయ పరిజ్ఞానం. ఇతివృత్తం పూర్వగాథలు విశేషాంశాలు అనేవి విషయ పరిజ్ఞానం క్రిందకి వస్తాయి. నెక్స్ట్ బిట్, బ్యాడ్ స్పెల్లింగ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ హీరింగ్. దుష్టోచ్చారణకు కారణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవడమే అనే వాక్యంలో దాగిన ముఖ్య భాషా నైపుణ్యం. ఆప్షన్ 1 లేఖనం, ఆప్షన్ 2 భాషణం, ఆప్షన్ 3 శ్రవణం, ఆప్షన్ 4 పఠనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 శ్రవణం. నెక్స్ట్ బిట్, కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త. ఆప్షన్ 1 ప్రోబెల్, ఆప్షన్ 2 మేరియా మాంటిసోరీ, ఆప్షన్ 3 గిజూబాయి, ఆప్షన్ 4 మహాత్మా గాంధీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ప్రోబెల్. కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త ప్రోబెల్. నెక్స్ట్ బిట్, కింది వానిలో విద్యా ప్రణాళిక ప్రయోజనాలలో లేనిది. ఆప్షన్ 1 లక్ష్యాత్మక విద్యను అందించుట, ఆప్షన్ 2 బోధన సులువుగా మారుతుంది, ఆప్షన్ 3 సకాలంలో పరీక్షలు నిర్వహించవచ్చు, ఆప్షన్ 4 ప్రణాళికల తయారీలో సమయం వృధా అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ప్రణాళికల తయారీలో సమయం వృధా అవుతుంది అనేది విద్యా ప్రణాళిక ప్రయోజనాలలో లేనిది. నెక్స్ట్ బిట్, బోధనాభ్యసన ఉపకరణాలను ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలో ఆప్షన్ 1 ముందుగానే ప్రదర్శించి వివరించాలి, ఆప్షన్ 2 పాఠ్యబోధన అంతా పూర్తయ్యాక ప్రదర్శించాలి, ఆప్షన్ 3 సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి, ఆప్షన్ 4 అసలు ఉపయోగించిన అవసరం లేదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి. బోధనాభ్యసన ఉపకరణాలను ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలో సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి. నెక్స్ట్ బిట్, పిల్లల నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని పాఠ్య సహపాఠ్య విషయాలలో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పిన చట్టం. ఆప్షన్ 1 ఆర్టీఈ 2009, ఆప్షన్ 2 ఎన్సీఎఫ్ 2005, ఆప్షన్ 3 ఎన్పిఈ 1986, ఆప్షన్ 4 ఆర్టీఐ 2005. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆర్టీఈ 2009. పిల్లల నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని పాఠ్య సహపాఠ్య విషయాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పిన చట్టం
ఆర్టీఈ 2009. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.